గారికి సత్కారం. వారిని అక్కడే కూర్చొని వీలైతే చాలా చక్కటి మాటలతో తక్కువ సమయంలో మాట్లాడాల్సిందే కూర్చున్నాను. ఇందుగల అందులేని సందేహము వలన చెక్కి సర్వోపగతి నెందు వెతికి చూసిన అందందే గలడు అని ఆ రోజు హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు చెప్తాడు. నేనేమని చెప్తున్నానంటే మన వికలాంగులు ప్రతి రంగంలో కూడా అట్లానే ముందుండాలని కోరుకుంటున్న మనస్ఫూర్తిగా అందరికీ అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు. వాళ్ళకు మ్యారేజ్ చేయాలని ఏకైక లక్ష్యాన్ని పెట్టుకొని నిరంతరం పనిచేస్తున్నటువంటి శ్రీగిరి రజని గారికి, వారి భర్త గారికి ప్రత్యేకమైనటువంటి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేడం, ఓకే, ఈ అవార్డు ప్రోగ్రామ్ పిలిచే ముందు నాకు 1 మంత్ ముందే నా మీద ఖర్చు చెప్పేసారు ఎవరు, మున్నా గారు. ఏమన్నా అంటే రీసెంట్గా నేను జాబ్లో జాయిన్ అయ్యాను, సో అందరికీ నేను దూరం అవుతున్నా. కాకపోతే అక్కడ ఉంటున్న ఆఫీస్లో సిస్టమ్ మీద కానీ నాకు మొత్తం ధ్యాస, ఏ ప్రోగ్రామ్ అయినా ఎక్కడ ఏది చూసినా సోషల్ మీడియా చూస్తే మా వాళ్ళని మిస్ అవుతున్నా అని అదొకటి ఏదో పుచ్చుకుంటుంది. నా ఫోన్ ఇంకా దరిద్రానికి తోడు అన్నట్టు నా ఫోన్ కూడా పోయింది కొత్తగా, అది పోయినందుకు ఇంకా దూరం అయిపోయింది అనమాట. కానీ ఇక్కడ వచ్చినందుకు నాకు అర్థమైంది రజని అంటే ఏంటి అనేది నాకు మళ్ళీ గుర్తు చేయిస్తున్నారు. చాలా థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్ యూ కృష్ణవేణి మేడం గారికి. నేను 2 మంత్స్ అయింది అనుకుంటా దాదాపుగా కలవకుండా. ఈ ప్రోగ్రామ్ వీళ్ళ ఆధారంలో మేడంని కలిసినాం కాబట్టి నేను స్పెషల్ థ్యాంక్ యూ మేడం గారికి. ధన్యవాదాలకు కూడా సేవ చేయడం జరుగుతుంది. అలాగే అన్ని సమస్యల పైన కూడా రేషన్ కార్డుల నుండి పెన్షన్లు ఇప్పించడం, బస్ పాసులు ఇప్పించడం అనేక కార్యక్రమాలు చేస్తున్న ఆస్మా గారికి మీ చప్పట్లు. మీరందరూ కూడా ఇబ్బంది కూడా లేవకూడదు. వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది, తదనంతరం ఆ కార్యక్రమం కొనసాగబడుతుంది. సహకరిస్తలేదు, గవర్నమెంట్ పట్ల మనం ఎందుకు పోట్లాడద్దు? ప్రతి వికలాంగుడు మంచిగా కుటుంబంతో మంచి ఆరు రాజ్యాంగాలతో ఉండాలని అనునిత్యం నాతో చర్చిస్తూ ప్రతి విషయాన్ని కూడా టేకప్ చేసే మహిళా మూర్తి మన ధనమ్మక్క. ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి నిజంగా నాది కూడా ఒక జీవితం ఏంటంటే ప్లాట్ఫామ్ లాంటిది. నాకు చెప్పాలంటే దుఃఖం వస్తుంది, ఎందుకంటే ఈరోజు నేను కట్టెలతో నడుస్తున్నాను. ఒకప్పుడు నాకు కట్టెలు లేవు, రెండు చేతులతో కింద అంబాగుతుండే. అలాంటి 94 అనమాట ఈ హైదరాబాద్ ప్రాంతానికి ఆంధ్ర మారుమూల ప్రాంతం పల్లెటూరు అనమాట. మరి నా తల్లిదండ్రులు నన్ను ఇంటి నుంచి మా నాన్నగారికి గింటేశారు, నువ్వు ఉండొద్దు 5 ఆడపిల్లలు, నువ్వు కాళ్ళు లేవు కదా, నాకు ఎందుకు పుట్టావని ఆనాడు గింటేస్తే ఈనాడు నేను నా కోసం కాదు, నా తోటి మహిళల కోసం కాదు, సమాజంలో నేను ప్రతి ఒక్కరికి ఒక ఇంప్రూవ్గా ఉండాలి, ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నేను ఎలా బ్రతుకున్నా మీరెందుకు అలా బ్రతుకోకూడదు, మమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. కాళ్ళు లేకపోయినా మాకు ఒక మనసు ఉంది, కానీ మీకు మనసుండి కాళ్ళు లేవనుకోండి మీరు ఒకటి. అలా నేను వాళ్ళకి నా ఇప్పుడు నేను ఉంటున్న బస్సు అంటే ఇప్పుడు హైదరాబాద్ 27 అయింది. మరి నాకు ఏం లేదని నేను ఎప్పుడు చింతించను. ఒకటి ఏంటంటే చాలు, నేను ఈరోజు ఇలా నడుస్తున్నాను, ఇలా ధైర్యంగా ఉంటున్నాను. కానీ నాకు నిజంగా ఎన్పిఆర్టీ అన్నయ్య వాళ్ళు మరి ఎప్పటి నుంచి తెలుసు, ఎప్పుడంటే 2006-07 నుంచి నాకు రాజేంద్రాని గారు తెలుసు. అప్పుడు నాకు నేను అది చెప్తున్నాను, నైట్ అప్పుడు తెలుసు అన్నయ్య నాకు, అమ్మ మా దగ్గర వస్తావా వర్క్ చేస్తావని అప్పుడు అడిగాడు అన్న. కానీ నేను ఎన్పిఆర్టీతో ఎందుకు ఉండలేకపోయినా అని నాకు ఈరోజు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే నిజంగా నేను కూడా ఇంకా చేయాలని ఆశ అనమాట. ఎన్పిఆర్టీ నిజంగా రక్త సంబంధులు లాంటిది అనమాట. మరి దాంట్లో నేను ఈరోజు టీవీచెస్లో ఉన్నాను, మరి నేను ఎక్కడ మూల పడిపోయిన ధనమ్మను ఈరోజు వెతికి తీసుకొస్తున్నారంటే నిజంగా నేనైతే చాలా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి లాస్ట్గా అమ్మ, మన అమ్మ కృష్ణానమ్మ గారు నాకు పరిచయం అయ్యారు, మరి నిజంగా నాకు కూడా చాలా సంతోషం. మరి ఏదన్నా కూడా అమ్మగారిని ముందు పెట్టుకొని మరి ఇక్కడ పరిచయం అయిన వారిని ప్రతి ఒక్కరిని ముందు పెట్టి ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. భావిస్తూ హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న సుభద్ర గారిని
దివ్యాంగులతో వాళ్ళతోనే నా జీవితం అంకితం కావాలి. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు, దొంగ ప్రాజెక్టులు చేసుకొని దొంగ రాజకీయం చేసుకుంటూ కొంతమంది దివ్యాంగులను వాడుకుంటూ నమ్మ అడ్డదారులు వాడుతూ సైలెంట్ గా అయిపోతున్నారు. వాళ్ళందరినీ చూసుకుంటూ వచ్చిన హైదరాబాద్ నుంచి ఇప్పుడు రజనీ పని అదే ఉంది, ఎక్కడికంటే అక్కడికి పోవాలి. ఇప్పుడు నేను కామారెడ్డి పోయినా సొంత నా పాకెట్ మనీ. కామారెడ్డి ఇక్కడ ఉందండి, సంగారెడ్డి నుంచి 8 కిలోమీటర్లు పోవాలి, వాళ్ళకి కన్నె చేయాలి, జిల్లా కలెక్టర్ దగ్గర కూర్చోవాలి గంటలు. అదే సంగారెడ్డిలో నా మిస్టేక్ అడిగానే నా వాళ్ళలోకి వచ్చేసాడు అంట అదే మినిస్టర్. ఆ స్థాయికి రావాలంటే ఎంత కష్టం ఉంటుంది, ఎంత సఫర్ అవ్వచ్చు, ఎంత మందికి, ఎన్ని లక్షల మందిలో. నేనంటూ తెలుసు, ఉదాహరణ చెప్తున్నా, నేను గర్వంగా నేను ఫీల్ అవ్వట్లేదు, నేను మెమెంటో అవార్డులు అందుకోవట్లేదు. సోలార్ సొసైటీ 2016లోనే పెట్టిన, 2016లోనే ఇండస్ట్రియల్ అవార్డు వచ్చింది ఢిల్లీలో. ఆ ఫోటోస్ అన్ని కూడా నేను అమ్మకి పంపించిన, కొన్ని కారణాల వల్ల స్క్రీన్ వస్తలేదని చెప్తున్నారన్న. అయితే పట్టుదల, ఆత్మధైర్యం, మనసుకి మాత్రమే వైకల్యం, శరీరం మనసు వైకల్యం లేదు, శరీరానికి మాత్రమే వైకల్యం ఉన్నది. ఎంతమంది చేతులు లేపండి. ఈరోజు పోషమ్మ కాంటాక్ట్ లో లేదు, రజనీ కాంటాక్ట్ లో లేదు, ఒక ఎక్కడో ఎన్ఆర్డీ నుండి, ఎక్కడో మన నాగాలాండ్ నుండి మా దగ్గర సెంటర్కి విజిట్ కి వస్తారు. మేము మోటివేషన్ క్లాస్ ఇస్తాం. 15 మంది మహబూబ్నగర్ లో పీజీ డిగ్రీ బీకామ్ బీటెక్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఎవరు ఉద్యోగాలు ఇస్తలేరు, వాళ్ళకి ఏం పని దొరకట్లేదు. ఒక కలెక్టర్ సహకారంతో ఒక సోలార్ సొసైటీ చేస్తే వాళ్ళకి నాపకేంద్రం కూడా కరెక్ట్ పెట్టించారు. ఇక్కడ కలెక్టర్ సపోర్ట్ పోచమ్మ చేస్తుంది, ఇక్కడ రజనీ పెద్ద పెద్ద వాళ్ళతో ముందన్నతో మరి పెద్ద పెద్ద కంటెక్ట్ పెట్టుకొని పని చేస్తుంది. నేను చేస్తున్న నా లెవెల్లో మినిస్టర్లు కలెక్టర్లు అఫీషియల్ గా ఏదో ఒకటి నిద్రపోయేటప్పుడు ఆలోచించుకోవాలి. నేను అన్నం తింటున్నా నా